సెలబ్రిటీస్ సామాన్యులనే లేకుండా ఫ్యూచర్ కోసం ఎన్నో కళలు కంటూ కమ్యాన్ని చేరుకోవాలని తపిస్తూ ఉంటారు. సెలబ్రిటీస్ సైతం వినోదమే కాదు, వాళ్ళ జీవితంలో విషాదాలు కూడా ఉంటాయనే విషయం పలు సెలబ్రిటీస్ బలవంతపు మరణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికే మన ఇండస్ట్రీలో చాలా మందిని కోల్పోతూ వచ్చాం. ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ మంచి జీవితాన్ని లీడ్ చేయడానికి ముందుకు అడుగు వేస్తుంటారు కొంతమంది సెలబ్రిటీస్. మరికొంతమంది ఈ జీవితమే వద్దు అనుకుంటూ మరణిస్తూ ఉంటారు. అదే ఇప్పుడు మరో సెలబ్రిటీ జీవితంలో కూడా జరిగింది. బుల్లితెరలో కనిపిస్తూ అందరాదిర అభిమానాలు పొందుతూ వచ్చిన యాక్ట్రెస్ రష్మి బలవంతంగా తన అద్దె ఇంట్లో మరణించడం జరిగింది. ఒడియా భాషలో మంచి గుర్తింపుని అందుకున్న ఏమడు భువనేశ్వర్లో తన ప్రియుడితో కలిసి అద్దె ఇంట్లో ఉంటుంది చాలా కాలంగా భర్త అని చెబుతూ, అయితే ఇప్పుడు తన మరణానికి కారణం తన ప్రియుడే అంటూ తన తండ్రి ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాడు. తను చనిపోయిన లెటర్లో కూడా నా చావుకి ఎవరు బాధ్యతలు కాదు అంటూ కూడా లెటర్ రాసి ఐ లవ్ యూ డాడీ అంటూ చెప్పుకుంటూ వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రష్మి ఫ్యాన్స్ అందరూ తనకి సంతాపన తెలియజేసుకుంటూ వస్తున్నారు సోషల్ మీడియా వేదికగా.